वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। భక్తి అనే ఆకలికి అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట ఆ అన్నమయ్య పాటకు పట్ట అభిషేకం అన్నమయ్య పాటకు పట్ట అభిషేకం। ఓం నమో వెంకటేశాయ। తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం। అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వర అర్చన ఈ కార్యక్రమం విజయవాడలో జరుపుకుంటున్నాం। విచ్చేసిన మీ అందరికీ సాదర స్వాగతం। अखिलांड कोटि ब्रह्म అలమేలు మంగమ్మ వారిని బోయ యువతిగా భావిస్తూ అన్నమాచార్యులు వారు రచించిన ఓ అద్భుతమైన సంకీర్తనను గానం చేయడానికి విచ్చేస్తున్నటువంటి గాయని పల్లవి, రాగం మోహన, స్వరకర్త శ్రీ సాయి మధుకర్। భోగాలు మరిగిన బోయతి భోగీంద్ర శయనుని బోయతి దివ్య భోగాలు మరిగిన బోయతి భోగీంద్ర శయనుని గుప్పలు
మంగళ పూలు చూచి పోయతి ఉదల పూలు చూచి పోయతి అంప పొది సవి విరచని పోయతి భోగీంద్ర శయనుని పోయతి దివ్య భోగాలు వరిగి ఇదివరకు వాయులీనం కూడా నువ్వే కదమ్మా వాయించింది. అది ఎంత స్వచ్ఛంగా మధురంగా ఉందో, గాత్రం కూడా అంతే బాగుంది. మోహన రాగంలో మధుకర్ గారు స్వరపరిచిన ఈ సంకీర్తన చాలా స్వచ్ఛంగా పాడావు. నాకు ఎందుకో టెక్నికల్గా ఇందులో బిలహరి లేదు, కానీ బిలహరి తొంగి చూస్తుంది ఎక్కడి నుంచో. అది నిరూపణకి అందకుండా నిరూపించలేని విధంగా అది బిలహరి ఛాయలతో ఉన్న మోహన రాగం అని నేను భావిస్తూ చక్కగా పాడావు. మీరు మీకు అనిపించింది అట్లాగా మధుకర్ గారు? నేను స్వరపరిచిన కీర్తనలో నాకు చాలా ఇష్టమైన కీర్తన. అంటే బాగుంది అది, ఇది నాది కంప్లైంట్ కాదు. ఆనందంగా ఉందని చెప్తూ బిలహరి అలా వినిపించిన మోహన చక్కగా పాడావమ్మా. నాకు చాలా ఇష్టమైన సింగర్ పల్లవి. ఏ సంకీర్తి ఇచ్చినా కూడా రికార్డింగ్లో కూడా అలాగే లైవ్లో కూడా ఈక్వల్గా పాడుతుంది. సో ఈ కార్యక్రమంలో ఈ సంకీర్తన పాడటం చాలా ఆనందంగా. ఇది చాలా ప్రత్యేకమైన సంకీర్తనగా అన్నమయ్య రచించారండి. భోగీంద్ర శయ్యనుణ్ణి బోయెత్తి, అసలు ఈ ప్రయోగమే చాలా అద్భుతమైన ప్రయోగం. బహుశా ఇంతవరకు తెలుగు సాహిత్యంలో ఎవ్వరూ చేయని ప్రయోగం అన్నమయ్య చేశాడు అంటే ఆ మాట అభిమానపూరితం కావచ్చేమో కానీ అసత్యం కాదు. ఎందువల్లంటే బోయెత్తి అంటే బోయస్త్రీ, భోగీంద్ర శయనుడు అంటే ఆదిశేషువు మీద పడుకున్నవాడు. ఆదిశేషువు మీద పడుకున్న వాడి దగ్గరికి బోయస్త్రీ వెళ్ళే అవకాశం లేదు. ఆయన భూలోకంలోకి వేటగాడుగా వస్తే పారు వేటకు వెళ్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామివారు, అప్పుడు బోయవాడు అవుతాడు. కాబట్టి పక్కన పద్మావతి అలమేల్మంగ బోయస్త్రీగా పక్కనుండొచ్చు. బోయస్త్రీ అనే పదాన్ని బోయతి అని ఒక స్వతంత్రమైన అద్భుతమైన ప్రయోగం బోయత అని ఉంటుంది గ్రాంధికమైన భాషలో వ్యాకరణ పరంగా చెప్పాలంటే. కానీ అన్నమయ్య స్వతంత్రించి బోయెత్తి, బోయస్త్రీ, బోయెత్తి అని ధైర్యంగా అద్భుతమైన ప్రయోగం చేశారు. ఇది ఒక అంశం. రెండో అంశం ఏమిటంటే ఇందులో గమనించవలసింది భోగీంద్ర శయనుని బోయెత్తి అన్నారు. శ్రీ మహావిష్ణువుకి ఎన్ని పేర్లు లేవు, భోగీంద్ర శయనుని బోయెత్తి అనే మాట కేవలం పదప్రయోగంలో బో రెండు సార్లు వినిపిస్తే శ్రవణ శుభంగా ఉండడం కోసం మాత్రమే కాదు అన్నమయ్య చేసిన పని. భోగీంద్ర శయనుడు అనే మాట పరమాత్మకి సంబంధించిన మాటల్లో చాలా గొప్ప మాట. ఎవరండి ఆదిశేషువు మీద ధైర్యంగా హాయిగా పడుకోగలరు, పాము పేరు చెబితే మైలు దూరం పారిపోతామే. ఆయన ఎంత ప్రశాంతంగా ఆదిశేషువు మీద హాయిగా పవళించగలిగాడు. అందువలనే సంప్రదాయం శాంతాకారం భుజగ శయనం అంటుంది.
ఎంత శాంతమే ఆకారమైన వాడు కాకపోతే భుజగ శయనుడు కాగలడు స్వామి. ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి, ఎంత పరమాత్మ విశ్వాసం ఉండాలి, ఇవన్నీ కలిగిన బోయతి అమ్మవారు అని ఆ జీవేశ్వర ఐక్య సంబంధాన్ని పరమాద్భుతంగా అద్భుతమైన వ్యంగ్య భాషలో అన్నమయ్య అందించాడు. ఇందులో వర్ణించిందంతా అమ్మవారి సౌందర్యం. ఈ సౌందర్యాన్ని వర్ణించే సందర్భంలో ప్రబంధ కవులకు దీటైన ప్రయోగం అన్నమయ్య చేశారు అని కూడా అనిపిస్తుంది. పొదల పువ్వులు చూచి బోయతి అంపపొది సవి వెరచెనే బోయతి. ఇది తొందరగా అర్థమయ్యే మాట కాదు. అన్నమయ్య చేసే ప్రయోగాల్లో ఆనాటి కడప మాండలికాలు ఉండడం మాత్రమే కాక రాయలసీమ పరిభాష కనపడుతుంది. ఈ సవి అనే ప్రయోగం ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయల వారు చేశారు. సవి అనే అచ్చ తెలుగు మాటకు అర్థం భ్రాంతి పడడం అని అర్థం. పొదల పువ్వులు చూచి బోయతి అంపపొది సవి వెరచెనే బోయతి అంటే అమ్మవారు కొప్పులో పూలు పెట్టుకుంది, ఆ పూలు చూస్తే మన్మధుడి అమ్ముల పొదేమో అని అనిపిస్తోంది. అంటే మన్మథ బాణాలు అమ్మవారి కొప్పులోని పూలు. ఎవరికి? స్వామివారికి. ఆయన ఎంత శాంతాకారుడైనా, ఎంత నిబ్బరంగా భోగీంద్రసేనుడుగా ఉండగలిగినా పద్మావతీదేవి సిగలోని పూలు చూసినప్పుడు మాత్రం మన్మథ బాణాలు స్వామివారికి తగలక తప్పదు. ఎంత అద్భుతమైన శృంగార భావన! ఈ శృంగారాన్ని భక్తిలో మేళవించి అన్నమయ్య అందించిన వైభవం అనితర సాధ్యం, అమృతప్రాయం. సంగీతానికి సేవాభావాన్ని జోడించి ఎంతోమంది శిష్యుల్ని గాయనీ గాయకులుగా తయారు చేస్తున్న శ్రీమతి మునిపల్లె రమణి గారు గుంటూరు వాస్తవులు. వీరు సంగీత కార్యక్రమాల ద్వారా సేకరించిన ధనాన్ని అనాథాశ్రమాలకు, అంధుల పాఠశాలలకు విరాళాలుగా అందిస్తూ సంగీత ఉపాధ్యాయురాలిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చనలో పాలు పంచుకునేందుకు విచ్చేసిన రమణి గారిని తన శిష్య బృందంతో వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
పిల్లలు మీరు ఎలా పాడారంటే, ఇప్పుడు త్యాగరాజ కృతి అంటారు తెలుసా, త్యాగరాజ స్వామి రచించిన వాటిని కృతులు అంటారు, అన్నమాచార్య రచించిన వాటిని కీర్తన అంటారు, అంతేగా. అవి కృతులు, ఇవి కీర్తనలు, కీర్తనలు సంకీర్తనలు. మామూలుగా మిగతా వాటిని సినిమాల్లో వచ్చే వాటిని సాంగులు అంటారు. దీన్ని సాంగ్ అనకూడదు కానీ ఇవాళ అనాలనిపిస్తుంది, ఎందుకంటే ఈ సాంగు బళ్ళాగా పాడారు కాబట్టి సాంగు బళ్ళ అనమాట. చక్కగా పాడారు మీరందరూ కూడా. అమ్మ రమణి గారు నమస్తే. నమస్కారం అండి. మీరందరూ మీ శిష్యులేనా? అవునండి. చాలా చక్కగా నేర్పిస్తున్నారు మీరు. మీరు మధ్య మధ్యలో కండక్ట్ చేసే విధానం కూడా చాలా ముచ్చటగా ఉంది. మీరు ఎప్పటి నుంచి మీరు మీ ప్రస్థానం అని మాకు చెప్తారా కొంచెం? శ్రీ సాయిరాగ మెలడీస్ అనేది నా సంస్థ అండి. దీని ద్వారా చాలా మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తున్నాను నేను. దాని ద్వారా వచ్చిన అమౌంట్ తోటి అంధ విద్యార్థులకు, అలాగే షారన్ ఫౌండేషన్ అనే అనాథ బాలికల సంస్థ కూడా 5 లాక్స్ 6 లాక్స్ దాకా డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇంట్లో సుస్వర స్వరరాగ సుధ అనే సంస్థను స్థాపించి ఇలాంటి చిన్నారులందరికీ కూడా సంగీతం నేర్పించడం జరుగుతుంది. చాలా ప్రశంసనీయమండి, చాలా సంతోషం, చక్కగా చేస్తున్నారు. తర్వాత మా స్వరకర్తలు స్వరపరిచిన ఒక కీర్తన మీరు పాడబోతున్నారా, అదేంటండి అది? జలముల బాసిన. ఎవరండి స్వరకర్త? ఎవరు? రామాచార్య గారు. Thank you.
నమో వెంకటేశాయ. గతంలో ఒకనొక సంచికలో చిరంజీవులు లక్ష్మీ మేఘన, గుణసాయి రమ్య అద్భుతంగా గానం చేసిన ఈ సంకీర్తనని ఈ చిన్నారులు చిరంజీవులు తమ నిష్కల్మషమైన హృదయాలతో ఆ స్వామివారికి స్వరార్చన గావించారు. అలాగే గురువుగారు శ్రీమతి రమణి గారు చాలా అద్భుతంగా నేర్పించారు. ముఖ్యంగా అమ్మ, మీరు కార్యక్రమాలు చేసి ఆ డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అందుకోసం మా గురువుల్లోనే మీరు ఒక ఆణిముత్యమైన గురువు. మీ పాదపద్మాలకి నా నమస్కారాలు. చాలా చక్కని పాటలు పాడారు. రెండు పాటలు కూడా చాలా బాగున్నాయి. చక్కని తల్లికి చాంగుభళ, చక్కెరమోవికి చాంగుభళ అన్న పాట తర్వాత మీరు అందుకున్న ఈ పాట ఒక విరహ సంబంధమైన పాట. ఈ విరహ సంబంధమైన పాట ఎందుకు రాస్తున్నాడు అన్నమయ్య అంటే, అప్పుడప్పుడు అన్నమయ్య తాను చెలికత్తె అయిపోతాడు. చెలికత్తె అయిపోయి నాయికని ఊరడిస్తాడు. పద్మాలు నీళ్లలో ఉన్నంత వరకు హాయిగా ఉంటాయి, సూర్యరశ్మి సోకి వికసిస్తాయి. ఆ పద్మం నీటిలో నుంచి బయటకు వస్తే అదే సూర్యరశ్మి కారణంగా ఆ పద్మం ముడుచుకుపోతుంది. నీళ్లలో ఉండడం లేకపోవడం తేడా, సూర్యరశ్మి ఎప్పుడు ఒకటే. స్వామివారి అనురాగం ఎప్పుడు ఒకటే. సన్నిధి ఉన్నది లేనిది, ఉన్నప్పుడు కలిగే ఆనందం, లేనప్పుడు కలిగే విరహ తీవ్రత, ఇది జీవుడికి సంబంధించిన లక్షణంగా అన్నమయ్య తాను చెలికత్తయి నాయికకి చెప్తున్నాడంటే తాను మనస్సై జీవుడికి చెప్తున్నాడు. జీవుడికి ఎప్పుడూ పరమాత్ముని సన్నిధిలోనే ఆనందం ఉంటుంది. ఎందుకు అంటే పరమాత్ముడు ఒక్కడే అందరికీ పరమ ఆప్తుడు కాబట్టి. ఆ అద్భుతమైన భావాన్ని అన్నమయ్య ఈ సంకీర్తనలో అందించారు. మీరు చాలా రసరమ్యంగా గానం చేశారు, చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో నాకు అనిపిస్తున్నది వారు రెండు పనులు చేస్తున్నారు. పని చేయడం, వచ్చిన దాన్ని 10 మందికి పంచేయడం. ఇది చాలా ఆనందం. సెలవు. ధన్యవాదాలు. నాకింతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు బరునికి. వీర రఘురాముని ఇందులోన కానవద్ద ఇతడు దైవమని. విధుల విధుల విభుడే గీనిదే మోదము తోడుత మొక్కరో జనులు. విధుల విధుల విభుడే గీనిదే పాటకు పట్టాభిషేకం.